భర్త చక్కని సంసారం అయినా కూడా భర్త ఒక షాడిస్ట్ అనమాట భార్యను పెళ్ళైన దగ్గర నుంచి హింసిస్తూనే ఉంటాడు పది పదిహేను సంవత్సరాలు అయింది పెండ్లై అయినా కూడా హింసిస్తూనే ఉంటాడు ఆమె పాపం హింసలు భరించలేక ఆమెకు కొన్ని జబ్బులు కూడా వచ్చేస్తాయి మానసిక జబ్బులు షుగరు థైరాయిడ్ అలాంటివి కానీ భర్త అలా హిం మాటల ద్వారా చేతల ద్వారా ఒక్కోసారి కొట్టడం కూడా చేస్తుంటాడు అలా హింసిస్తూనే ఉంటాడు కానీ భర్త మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో హాయిగా ఉంటాడు డబ్బుకు కానీ దేనికి కానీ ఆయనకు లోటు ఉండదు ఇదెక్కడి న్యాయం ఇదెక్కడి కర్మ అని చెప్పేసి కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది నేను ఇంత బాగా పూజలు చేసి ఇంత బాగా భగవంతుని నమ్మి భగవంతుని పాదాలు పట్టుకొని ఉన్న కదా మరి నాకెందుకు ఇంత కర్మ మరి నన్ను హింసించే నా భర్త ఏంది ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అని ఇక్కడ నేను భార్యాభర్తలను తీసుకున్నాను ఎందుకంటే దగ్గర సంబంధం అది చాలామంది అలా ఉంటారనమాట అలా అనుమానం కూడా వస్తుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఈ భార్య ఉంటుంది కదా ఈ భార్యకు పూర్వజన్మ పాపకర్మ ఉంటుంది ఆ పాపకర్మ కరగాలంటే అలాంటి షాడిస్టు చేతిలో పడి ఆమె కర్మను తరిగించుకోవాల్సిందే అయితే ఆ కర్మ ఆ పాపకర్మ ఆమె అనుభవిస్తున్నా హాయిగా అనుభవించేటట్టు ఉండాలంటే భగవంతుడి పాదాలను పట్టుకోవాలి భగవంతుడి పాదాలను పట్టుకుంటే మనకు ఆ కర్మ బాధించదనమాట మన పాపకర్మ కరిగిపోతూ ఉంటుంది కానీ మనల్ని ఆ పాపకర్మ మనల్ని బాధ పెట్టదనమాట అది ఇప్పుడు ఇప్పుడు ఒక పసిపిల్లవాడు మట్టిల బురదల ఆడొస్తే తల్లి ఆ పిల్లగానికి పీస్ పెట్టి మరీ శుభ్రం చేస్తుంది ఎందుకంటే మురికి బాగా పట్టిపోతాడు కాబట్టి శుభ్రం చేస్తుంటే కొంచెం మంటలు వేసినా కూడా మొత్తం శుభ్రమైతే అవుతాడు కదా తల్లి చేతులు ఆయన ఏమన్నా రా రాకీ చర్మం మూడదీసేటట్టు రాకుతుంది తల్లి కాదు కదా మంచిగా ఎంత రాయాలనో అంత రాసి పిల్లవాడిని శుభ్రం చేస్తుంది అట్లనే భగవంతుడు కూడా మనం భగవంతుని పాదాలు పట్టుకున్న మాత్రమే అది సాధ్యం భగవంతుని పాదాలు పట్టుకుంటాం కాబట్టి మన పాప పాపకర్మ కరుగుతుంటుంది మళ్ళీ మనం సేఫ్ జోన్లో ఉంటాము మనకు మానసికంగా బలంగా ఉంటాం ఎదుటి పా వాడు హింసిస్తుంటే మనము ఫీల్ కామన్నమాట మనము భగవంతుని పాదాలు పట్టుకుంటాం కాబట్టి దృఢంగా ఉంటాం మనం మనము దృఢంగా బలంగా ఉంటాం మానసిక స్థితి కూడా బలంగా ఉంటుంది మనం పడ్డా లేస్తుంటాం అనమాట పిల్లవాడి కింద పడ్డా మళ్ళీ లేచి పరిగెత్తుతాడు చూడు అట్లా అనమాట అట్లా అట్లుంటాం మనం అయితే ఇక్కడ హింసించే షాడిస్ట్ భర్త ఉన్నాడు కదా ఆ షాడిస్ట్ భర్త అది కొంచెం పుణ్యం పుణ్యం ఉంటుంది ఆ పుణ్యాన్ని కూడా కరగదీయాలంటే ఆ షాడిస్ట్ షాడిస్ట్ లాగానే ఉండాలి మళ్ళీ ఆ షాడిస్టు దేవుణ్ణి ఒక్కసారి కూడా తెలవాడు ఆ షాడిస్ట్ భర్త ఒక్కసారి కూడా దేవునికి దండం పెట్టాడు ఒక గుడికి పోడు దేవుడే లేడు అంటాడు అనమాట అంత పరమ నాస్తికుడు అయినా కూడా వాడికి సుఖాలను ఎందుకు ఇచ్చింద్రంటే వానికి పుణ్యం కర్మ కొంచెం ఉంది అది మొత్తం కరగదీస్తే కానీ పీడ విరగడవుతుంది అన్నమాట అందుకని వాడికి మంచితనం ఇయ్యాడనమాట దేవుడిగా మంచి గుణం ఇయ్యడు వాడికి మంచి గుణం అనుకోండి వాడు అసలు ఎప్పటికీ నాశనం కాడనమాట వాడు మంచోడిగా మారడు వాడు నాశనం కూడా కాడు ఎట్లా అనమాట ఇక్కడ ఒక కథ చెప్తాను నేను కథ కాదు చిన్నదే తొందర పడకండి స్కిప్ చేయకండి ఇప్పుడు హిరణ్య కశ్యపుడు మధ్యలో కొడుకు మీద ప్రేమ కలుగుతుంది ప్రహ్లాదుడి మీద అరే నా కొడుకుని హింసించడం ఆపేద్దాము ఇంకా నా కొడుకుని మంచిగా చూసుకుందాం పోతే బోనిలే నారాయణ అంటే ఏమైందని ఊకుందాం అనుకుంటాడు కానీ ఇక విష్ణుమూర్తికి నారదుడికి సంభాషణ జరుగుతుంది విష్ణుమూర్తి అంటాడు అమ్మో హిరణ్య కశపూడి ఏంటి మంచోడులాగా మారిపోయేటట్టున్నాడు నారద నువ్వయ్యి హిరణ్య మళ్ళీ కోపంతో రగిలేటెడ్ చెయ్యి కొడుకు మీద సాడీలు చెప్పవంట ప్రహ్లాదుడి మీద సాడీలు చెప్పి ప్రహ్లాదుడి మీద హిరణ్య కోపం వచ్చి మళ్ళీ ఇంకా చంపేయడానికి చూసేటట్టు హిరణ్య కష్పుడికి సాడీలు చెప్పుకో అని నారదుడిని పంపిస్తాడు ఎవరు విష్ణుమూర్తే పంపిస్తాడు ఎందుకంటే హిరణ్య కష్పుడు మంచోడిగా మారిపోతే పుణ్య ఖాతాలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ పుణ్యం మంచోడిగా మారొద్దని అలా నారదుడు పోయి మళ్ళీ ప్రహ్లాదుడి మీద సాడీలు చెప్పి ఇట్లా అట్లెట్లా నారాయణ అంటాడు అది ఇది అని చెప్పి సాడీలు చెప్పేసరికి హిరేణ్యకాష్టికి మళ్ళీ కోపం వచ్చేసి ఆయన మంటలల్లో ఏనుగుతో దొక్కిచ్చి ఇంకా ఏమేమో పాములతో కనిపించి అవన్నీ ఇంకా కొంచెం ఇంకెక్కువ పాపాలు చేస్తాడు లాస్ట్కు ఎక్కడుండు అంటే అని అడిగితే ఇంకా స్తంభంలో నుంచి వస్తాడు కదా సంహారం చేయడానికి అట్లా అనమాట భగవంతుడు పాపాత్కుల్ని అట్లనే ఈ షాడెస్ట్ భర్త ఉన్నాడు కదా వీడిని మంచోడుగా మారనియాడు అనమాట దేవుడు వీడు అట్లనే పాపాలు చేస్తుంటాడు కానీ తన భక్తురాలని రక్షించుకుంటుంటాడు దేవుడు ఈయన్ని మాత్రం పాపాలు చేస్తాడు చివరికి వీడు పడితే లేవడనమాట ఈమెనేమో బ దేవుని పాదాలు పట్టుకున్న ఈ భార్యనేమో పడుతుంటుంది లేస్తుంటుంది మంచిగా అవుతుంటుంది కానీ ఈ భర్త మాత్రం ఈ షారీస్ట్ భర్త మాత్రం పడ్డాడంటే లేవాడనమాట వీడు మంచానికి అతుక్కపోతాడు ఇక అక్కడ మంచంలోనే ప్రాణం పోతుంది వింది అన్నమాట ఇంకా కాబట్టి ఈ కర్మలు అనేవి ఇట్లుంటాయి అనమాట కర్మ సిద్ధాంతం చాలా లోతుగా ఉంటుంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కర్మసిద్ధాంతం మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటికి సమాధానాలు చెప్పడానికి వీడియోలు తయారు చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట అట్లా అనమాట దుర్మార్ మనం అనుకుంటాం దుర్మార్గుడికి ఇంకా శిక్ష పడట్లేదు వీడేంది ఇట్లున్నాడు అనుకుంటాం కానీ దేవుని పాదాలు పట్టుకున్న వాళ్ళకు రక్షణగా దేవుడు ఉంటాడు వాళ్ళ పాపకర్మలు కరిగిస్తుంటాడు పా మళ్ళా మనం మంచిగానే ఉంటాము కానీ దేవుని పాదాలు కష్టాలు ఉన్నప్పుడు కూడా దేవుని నమ్మకుండా దేవుని పాదాలు పట్టుకోరు చూడండి నాస్తికులు ఇక అలాంటి వాళ్ళ గతి మాత్రం ఏమవుతుందో నేను చెప్పలేను కాబట్టి కష్టాలున్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే భగవంతుని నమ్ముకోవాలి పాదాలు పట్టుకోవాలి భగవంతుని నామాన్ని జపించాలి చాతగాకపోయినా పూజలు దేవుని గుడికి పోలేకపోయినా భగ ఉన్న చోటుకే దేవుడు వస్తాడు మనం ఏడుంటే ఆడికి దేవుడు వస్తాడు భగవన్ నామాన్ని జపిస్తే ఓం నమో నారాయణను ఓం సాయిరామ మీకు ఇష్టమైన దేవుణ్ణి నామాన్ని జపించుకోండి జపించుకోవడం అంటే ఇంట్లో పని చేసుకుంటూ కూడా మనసులు అనుకోవటము బయటికి మనసులు అనుకోబుద్ధి కాదు ఒక్కొక్కసారి అప్పుడు బయటికి ఓం నమో నారాయణ అనండి బయటికి బయటికి వినిపించినా పర్వాలేదు ఎవరికైనా అది దాంట్లో అంత శక్తి వస్తుంది మనకి ఎంత మానసిక దృఢత్వం ఏర్పడుతుంది అంటే అది ఇటుతుంటే కూడా మనకు నవ్వు వస్తుందే పోరా అనుకుంటాం మనం మన మన పని మనం చేసుకుంటావు శుభ్రంగా అస్సలకే బాధ కాదు మనకు ఎదుట ఎన్ని కష్టాలు వచ్చినా అనారోగ్యం వచ్చినా మళ్ళీ మంచిగా అవుతాం లేస్తాం మళ్ళీ ఏదో ఒక సొల్యూషను భగవంతుడు మన మైండ్లో వచ్చేటట్టు చేస్తాడనమాట భగవన్నామంతో భగవన్నామాన్ని జపిస్తుంటే మనకు మంచి ఆలోచనలు మంచి సొల్యూషన్స్ ఇప్పుడు మనకి ఒక అనారోగ్యం కలిగింది ఇప్పుడు దానికి దారి దొరకట్లేదు ఆ జబ్బు ఏంటో తెలియట్లేదు డాక్టర్లకే తెలియట్లేదు ఏం చేయాలను అంటే ఆ జపిస్తున్న వాళ్ళకి మైండ్లో మంచి మంచి ఆలోచనలు మంచి డాక్టర్ దొరకడము మంచి దానికి సరైన డాక్టర్ దొరికి ఆ రోగం నుంచి బయటపడడం అట్లా మీరు ఆకిల్స్ జరుగుతుంది అనమాట భగవన్ నామాన్ని జపిస్తే మీరు కూడా భగవన్నామాన్ని జపించడం స్టార్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ తప్పకుండా చేయండి లైక్ చేస్తుంటే మీకు మన వీడియో చాలామందికి వెళ్తుంది అనమాట షేర్ కూడా చేయండి ఇంకా మొత్తం చూడండి నేను ఏమైనా వీడియోస్ పెడితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక్కొక్కసారి లాస్ట్ కూడా ఏదో మంచి విషయం చెప్తా గొప్ప విషయం అప్పుడు మీరు మళ్ళీ మిస్ అయిపోతారు కదా అందుకని